The India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. Andhra Pradesh, Telangana. L. Ramanagar. Daksha, avakasham dhanyavaadalu teliyestu. Chairman gar rendo sari baadhapadinatondi meeku shubhakankshalu. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రాజకీయ ప్రస్తావన చూస్తే విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులై కమ్యూనిస్టులో మీ మొదటి జీవితం రాజకీయంగా ప్రారంభించినట్టుగా తెలుస్తున్నది. ఆ విధంగా విద్యార్థి దశ ఉన్నప్పుడే ఒక యువ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని చెప్పని జనరల్ సెక్రటరీగా పోటీ చేసి ఎన్నిక కావడం ఆనాటి నుంచి నేటి వరకు కూడా చూసినట్టయితే పువ్వు పుట్టగానే పురిమలించినట్టుగా మీరు తొలి రాజకీయ అడుగులోనే పంచాయత్ మెంబర్ నుంచి జీవితం ప్రారంభించి పార్లమెంట్ మెంబర్ ఒక అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టసభలలో హ్యాట్రిక్ సాధించినటువంటి వ్యక్తిగా ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో మార్పులు రావాలని చెప్పంటే నల్గొండ జిల్లాకెళ్ళే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంటుండే. అటువంటి జిల్లాలో హ్యాట్రిక్ లోక్సభకు ఎన్నిక అవడం అనేది ఏదో గర్వకారణం చెప్పని తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు నిత్య విద్యార్థులు. ప్రతిరోజు కూడా మనము కొత్త కొత్త సమస్యలు కానీ కొత్త కొత్త అంశాలు కానీ తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. నేను 81లో విద్యార్థి దశ ఉన్నప్పుడే కళాశాల ప్రెసిడెంట్ అయ్యి ఆ విధంగా రాజకీయాలు అడుగుపెట్టేసి చట్టసభలలో 3 సభలలో అటు అసెంబ్లీ కానీ అటు లోకసభ కానీ నేడు ఎమ్మెల్సీ కౌన్సిల్లో వచ్చే అవకాశం వచ్చింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాజకీయంగా అవకాశం ముద్రిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తే ఇవాళ మన కేసీఆర్ గారు మీతో కలిసి పనిచేసే విధంగా ప్రజా జీవితంలో ఉండే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పని ఏ విధంగా అయితే రైతు నేపథ్యంతో మీరు ముందుకు వచ్చి అటు రైతు కానీ అటు బాడీ పరిశ్రమ కానీ సహకార వ్యవస్థ కానీ చేసినటువంటి సేవల ద్వారా ఏ విధంగా వచ్చి వాళ్ళ తోటి సభ్యులకు అవకాశం కల్పించి గతంలో ఉన్నటువంటి సభ్యులు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా 21 నెలల మీ చైర్మన్గా పరిపాలనలో మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి సమస్యను కూడా ఇక్కడికి ప్రతిబింబించే విధంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చూపించిన చొరవ తిరిగి ఈ కాలంలో కూడా ఇంతకు మిత్రులు చెప్పినట్టుగా నూతనంగా వచ్చేటువంటి సభ్యులకు కొంత ఇబ్బంది రావడం సహజం. నేను ఇన్నేళ్లుగా చట్టసభలలో ఉన్నా ఈరోజు మళ్ళీ మాట్లాడడం తడబడే పరిస్థితి వస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ ఏ మనిషికైనా కానీ ఒక మళ్ళీ మొదలుపెట్టినప్పుడు కొంత ఇబ్బంది పడడం అనేది సహజం ఉంటుంది. నూతనంగా చేయటువంటి సభ్యులు వాళ్లకు ఎలాంటి బెరుకు లేకుండా వాళ్ళు సమస్యలను ప్రస్తావించే విధంగా సమస్యలు వాళ్ళు ప్రస్తావించడంలో ఇబ్బంది పడుతుంటుంటే ఇదో మిత్రులు చెప్పినట్టుగా ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళను అప్గ్రేడ్ చేసి మనకు అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి సమయం అనుగుణంగా 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాల్లో ఉండే దాదాపు 11-12 మంది మీ ఈ మధ్యన వచ్చినాం కనుక ఈ 6 ఏళ్ళు పూర్తి కాలంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు అన్వయించే విధంగా చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం ద్వారా పరిష్కరించడంలో మాకు చొరవ కల్పించాలని మీ అపారమైన అనుభవం మాకు దోహదపడుతుందని చెప్పని విడిచిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.